ధ్యానంలో జ్ఞానులకు వచ్చేటటువంటి ధ్యాన సందేశాలు లేదా మెసేజెస్ లేదా కళలు కూడా కొంతవరకు లేదా ధ్యానంలో కలిగేటువంటి అనుభవం అని కూడా అంటుంటారు. ఈ మెసేజెస్ యొక్క అర్థం, అనుభవం యొక్క అర్థం లేదా కళలకు కూడా అర్థం చెప్పాల్సి వచ్చినప్పుడు దాన్ని విశదీకరించి దాని యొక్క అర్థాన్ని చెప్పమని అడుగుతున్నప్పుడు చాలామంది ట్రెడిషనల్గా సంప్రదాయబద్ధంగా కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. ఇవి రొటీన్గా కొన్ని తరతరాలుగా అలా వస్తున్నాయి, వీళ్ళు అలా చెప్తూ ఉంటారు. అయితే నా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే అవి అందరికీ అన్ని వేళలా ప్రతి ఒక్కరికి అప్లై చేయడం కుదరదు, అది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ పాము కనిపిస్తుందండి అని అన్నప్పుడు నువ్వు మహాయోగివై ఉంటావు అని అనడము, ఏనుగు కనిపిస్తుంది అని అన్నప్పుడు ఇమీడియట్గా బుద్ధుడంతటి మహా వక్తవు అవుతావు, ఇలా ఏదో చెప్పడము, ఏదైనా పిల్లి లాంటి కనపడుతుంది అనగానే ముందు జన్మలో కొన్ని పాపపూరితమైనటువంటివి లేదా ఒక మంత్రగాడిగా జీవించామని చెప్పడం, ఇటువంటి కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. అది శుద్ధ తప్పు. ఎప్పుడో ఒకవేళ పాము కనపడడం అని అనబడేటటువంటిది కుండలినికి గుర్తుగా ఒక మహాయోగిగాను లేదు ధ్యాన ప్రపంచంలో ఒక మంచి ఎత్తుకు ఎదుగుతామని చెప్పడము బాగానే ఉంటుంది కానీ, బట్ ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు ఆల్ ద పీపుల్ అట్ ఆల్ ద టైమ్స్. ఎందుకనంటే ధ్యానంలో వచ్చినటువంటి మెసేజ్కి అర్థం చెప్పాల్సి వచ్చినప్పుడు బాగా గుర్తుంచుకోండి, మొట్టమొదట ఆ యోగి యొక్క సీనియర్ అయితే పూర్వజన్మ సంస్కారాలు ఏంటి తెలుసుకోవాలి. మేబీ ఇది అందరికీ వీలు కాకపోవచ్చు, ఎందుకంటే ధ్యానం చేస్తున్న ప్రతి ఒక్కరికి మరొక పూర్వజన్మ గురించి తెలియకపోయి ఉండొచ్చు. అయితే అలా కానప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే ఈ జన్మలో అతను తన జీవన విధానాన్ని, అంటే వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఇటువంటివి కాదు, తన బ్రతుకు తెరువు అని కరెక్ట్గా చెప్పాలి ఇంకా, అంటే విద్య ఉద్యోగం ముఖ్యంగా ఈ జీవిత విధానం ఏది ఎంచుకున్నాడు, ఎందులో ఉన్నాడు అతను, ఇది చాలా చాలా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. దీని తర్వాత ఈ జన్మలో జన్మత వచ్చిన సంస్కారాలు ఏంటి, అంటే అతను పుట్టి పెరిగినటువంటి వాతావరణము, ఆ వాతావరణంలోంచి అతను అలవర్చుకున్నటువంటి సంస్కారాలు ఏంటి, ఈ రెండు ప్రముఖ పాత్ర పోషిస్తాయి ఏ యోగి యొక్క ధ్యాన సందేశాన్ని విశదీకరించాలన్నా లేదా అనుభవాన్ని ఉపయోగకరంగా అతనికి విశదీకరించి చెప్పాలని అన్నా. ఇవి తప్పనిసరిగా పరిగణించాల్సిన విషయాలు. ఇందుకు ఈ విశ్లేషణకు మతము, గురువు, ఎడ్యుకేషన్ అను లేదా గురువు యొక్క స్థితి అను, పాటిస్తున్నటువంటి విధానము, చేస్తున్నటువంటి ధ్యాన పద్ధతి, ఇవి ఏవీ కూడా సంబంధం లేదు. ఏ పద్ధతి అవలంబిస్తున్నటువంటి వ్యక్తి అయినా, ఏ మతానికి చెందిన వ్యక్తి అయినా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సెక్స్, జెండర్, ఏజ్, రిలీజియన్, రీజియన్, క్రీడ్, ఎవ్రీథింగ్ బియాండ్ ఆల్ దీస్ ప్రతి ఒక్కరికి ధ్యాన సందేశాన్ని, అనుభవాన్ని విశదీకరించాలంటే తప్పనిసరిగా ఈ అంశాలను పరిగణించి తీరాలి. ఇవి అన్నీ పరిగణించి వీటిని క్రోడీకరించి వీటి ఆధారంగా చెప్పబడేటటువంటి అర్థమే ఎప్పుడు కూడా యోగికి ఉపయోగపడుతుంది, ధ్యానికి ఉపయోగపడుతుంది. అలా కాకుండా నేను మొదట మీకు ఉదాహరించినట్టుగా ఏదో పాము కనపడింది అని అనగానే నువ్వు మహాయోగి అవుతానడము, బుద్ధుడైపోతామని చెప్పడము, ఒక వెలుగు కనిపించింది అనగానే వివేకానందుడి అంశము అని చెప్పడం, ఇటువంటివన్నీ పిచ్చి మాటలు. అండ్ మోరోవర్ ఇవి ఇట్ గివ్స్ యూ సో మెనీ హెల్యూషన్స్ ఆల్సో.